ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. డాక్టర్ పల్లవి, డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పీఆర్పీ చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. గోదావరికి వరద ముంచెత్తడంతో ఏలూరు జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గిరిజన గ్రామాల్లోని ప్రజలు చేపల వేటపైనే ఆధారపడుతున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా చేపలు పట్టే పనిలో బిజీగా మారిపోయారు. పంట పొలాల్లో చేరిన వరద నీటిలో కూలీలు చేపలు పడుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. గోదావరి పోటెత్తుతున్నటువంటి సమయంలో ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు గ్రామాల్లో ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గోదావరి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పంట పొలాలను, ఊళ్లను ముంచెత్తుతుంది. ఈ సమయానికి ఇక్కడుండేటటువంటి పొలాల్లో కూలీ పనులు చేస్తూ ఉపాధిని పొందేటటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతం గోదావరి ఊళ్లలోని ముంచెత్తడంతో అక్కడ చేపలు పట్టేటటువంటి పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికీ నిత్యావసర వస్తువులు అందేటటువంటి పరిస్థితి ఉండదు. అలాగే వరద పెరిగితే ఈ ప్రాంతం అంతా, మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ముంపుకి గురవుతుంది. వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తారు. మరికొంతమంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తుంటారు. ప్రస్తుతం గోదావరి వరద పెరుగుతున్నటువంటి క్రమంలో అటు మనం చూసేటటువంటి కనుచూపు మేర ఇప్పటికీ గ్రామాలను ముంచెత్తింది. అలాగే పంట పొలాలను కూడా ముంచెత్తుతుంది. ఈ సమయంలో ఆ గోదావరి నీటితో పాటు వచ్చినటువంటి చేపల వేటలో ఇక్కడ మహిళలు, అలాగే ఆ గ్రామస్తులు, యువకులు, అలాగే అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఆ చేపల వేట ద్వారా వాళ్ళు ఈరోజు వంటకి కావాల్సినటువంటి, ఈరోజు భోజనానికి ఉండే విధంగా ఇక్కడ పనులు చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చూడవచ్చు మనం ఇక్కడ దాదాపుగా 50 మంది వరకు కూడా మనకి ఇదే వేటలో కనిపిస్తున్నారు. అలాగే ఈ గ్రామాల్లో ఉన్న అందరు ప్రజలు కూడా ఇదే తరహాలో కనిపిస్తుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. గత ఏడాది దాదాపు 3 నెలల పాటు వరద ఇక్కడ ముంచెత్తడంతో వీరందరూ కూడా ఈ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. అయితే ఇప్పుడు కూడా వరద ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేటటువంటి తెలియకపోవడంతో ఇప్పటికీ వీళ్ళందరూ కూడా గుట్టల పైన తాత్కాలికంగా నివాసాలను ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రస్తుతం షెల్టర్లు అయితే ఏర్పాటు చేసుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు బయట వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే వీళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని సమకూర్చుకునేందుకు చేపల వేట పైన ఆధారపడినటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున వలలు తీసుకుని వచ్చి వేటకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే తరహాలో గ్రామంలో అనేక చోట్ల అయితే ఇదే తరహా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పంట పొలాలు మునిగిపోవడంతో వీరు ఇప్పటికీ తమకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల్ని, అలాగే ఇతర సామాన్ని కూడా ఇప్పటికే తెచ్చుకుని గుట్టలపైకి చేర్చుకోవడం జరుగుతుంది. వరద ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేటటువంటి తెలియకపోవడం, రహదారి వ్యవస్థ కూడా వీళ్ళకి రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ఇలాగ చేపల వేటలో అయితే నిమగ్నం అవుతున్నారు. ఇదే తరహాలో కుక్కునూరు, వేలేరుపాడు గ్రామాల్లో ఇదే తరహాలో అయితే ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రోజు కూలీకి వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకునేటటువంటి గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు చేపల వేటలో నిమగ్నం అవడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. వీడియో జర్నలిస్ట్ హరి శ్రీనివాస్తో మల్లికార్జున్, వేలేరుపాడు నుంచి.